హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఓ స్పెషల్ రెసిపీ చెప్పబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా, క్రంచీగా, స్పైసీగా, అబ్బా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. అదే విస్ మై ఫుడ్ స్పెషల్ బేబీ కార్న్ హరా ధనియా. హరా ధనియా అంటే కొత్తిమీర హిందీలో. అన్నీ దాదాపుగా ప్రతి ఇంట్లో ప్రతి షాప్లో దొరికే ఇంగ్రీడియంట్సే. చాలా చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై అంటాను నేను. లెట్స్ స్టార్ట్. ముందుగా నీళ్ళను మరిగించండి. అదే నీళ్ళలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా 300 గ్రాముల బేబీ కార్న్ వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే 60% కుక్ చేయండి. 60% కంటే ఎక్కువగా కుక్ చేస్తే మరి మెత్తగా ఉడికిపోతాయి వేగాక. 7-8 నిమిషాలకి హై ఫ్లేమ్ మీద 60% కుక్ అయిపోయాయి. కుక్ అయిన బేబీ కార్న్ని ఓ ఫోక్ గుచ్చి చెక్ చేస్తే తెలిసిపోతుంది. 60% కుక్ అయిన బేబీ కార్న్ని వెంటనే చన్నీళ్లలో వేసేయండి. ఇహ ఆ పైన కుక్ అవ్వదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే 1 ఇంచు మందంగా, కనీసం 1.5 ఇంచుల పొడవు ఉండాలి, కానీ క్రాస్గా కట్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటాయి అప్పుడు. మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు బాగా సన్నని కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. తరువాత కట్ చేసుకున్నటువంటి బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా కోట్ చేయండి. ఇలా 2 చేతులతో ఎగరేస్తూ పొడి పొడిగా నిదానంగా కోట్ చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా పడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి నెమ్మదిగా కోట్ చేస్తే పర్ఫెక్ట్గా గట్టిగా పట్టుకుంటుంది కోటింగ్, అప్పుడు బేబీ కార్న్ క్రిస్పీగా వేగుతుంది. నే వేసిన 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా బేబీ కార్న్ పూర్తిగా డ్రై అయినవి వేస్తేనే, ఏమాత్రం చెమగా ఉన్నా అసలు నీళ్లు అవసరం పడదని గుర్తుంచుకోండి. ఇప్పుడు కోట్ చేసుకున్నటువంటి బేబీ కార్న్ని వేడి వేడి నూనెలో వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ రెసిపీని ది బెస్ట్ అంటానంత బాగుంటుంది. మంచూరియా అంటే ఇష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు, బట్ మంచూరియాకు ఉండేటువంటి సాసులు లాంటివి ఏవి ఇందులో ఉండవు. ఎర్రగా వేగిన బేబీ కార్న్ని తీసి పక్కన ఉంచుకోండి. ఓ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ దంచిన ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల సన్నని వెల్లుల్లి తరుగు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి వెల్లుల్లి ధనియాలు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి వేపుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి వేపుకోండి. చాట్ మసాలా చాలా మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని ఇస్తుంది. లేనివారు కనీసం ఆమ్చూర్ పొడైనా వాడుకోవాలని గుర్తుంచుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్ అంటే 60 ml వాటర్ పోసి హై ఫ్లేమ్ మీద బాగా మరక కాగనివ్వండి. వాటర్ ఇంకా పూర్తిగా ఇగిరిపోక ముందే బేబీ కార్న్ వేసి టాస్ చేయాలి. అప్పుడే బేబీ కార్న్లోకి ఫ్లేవర్స్ బాగా ఇంకుతాయి, పట్టుకుంటుంది, లేదంటే పై పైన కోట్ అయిపోతుంది. ఇంకా బేబీ కార్న్ పైన 1/2 టీ స్పూన్ గరం మసాలా, కట్ట కొత్తిమీర సన్నని తరుగు, 1/2 చెక్క నిమ్మరసం పిండి కేవలం హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే క్రిస్పీగా వేగిన బేబీ కార్న్ క్రిస్పీగానే ఉంటాయి, లేదంటే మెత్తగా మగ్గినట్టుగా అయిపోతాయని గుర్తుంచుకోండి. బాగా టాస్ చేసి దింపేయండి. అంతే, ఈ సింపుల్ స్టార్టర్ ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కిడ్స్ బర్త్డే పార్టీస్కి లేదా లిక్కర్ పార్టీస్కి మంచి స్టార్టర్ అంటాను నేను, అవునా కాదా? నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసే ముందు డీటెయిల్డ్ రెసిపీ కోసం vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో రెసిపీ ఉంది. ఇంకా మీరు తయారు చేసిన రెసిపీ పిక్ని నాకు షేర్ చేయడానికి విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.